తెలంగాణ కల్వకుర్తిని పండబెట్టి బీమాను ఎండబెట్టి నెట్టెంపాడును నిరీలుగబెట్టి భయంకరంగా అంద్రీనీవాను అనంతపురం దాకా తీసుకుపోయినటువంటి రఘువీరారెడ్డి నడుస్తుంటే ఇదే మై మహబూబ్ నగర్ నాయకులు పోయి మంగళవారతులు ఇచ్చిన అధ్యక్షానికి అంద్రీ నీవాకి పోతిరెడ్డి పాడులో భాగం ఇది ఒకటి అంద్రీనీవా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలో కల్వకుర్తి నెట్టెంపాడు బీమా పండబెట్టి మంచి బ్రహ్మాండంగా రఘువీరారెడ్డి గారు అందరినివాగ్ నీళ్ళు తీసుకపోతుంటే ఆ నీళ్ళు తీసుకుపోయిన విజయ పాదయాత్ర ఆయన చేపట్టింది దానికి కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరవ డీకే అర్న్న గారు మంగళారతి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్ బాట్్యుక్రమార్కర్ దానికి ఆ సమావేశంలో వీడియో ఫుటేజ్లున్నాయి అధ్యక్ష ఇది వాస్తవాలు కావా ఆనాడు మేము నెత్తి కొట్టుకొని నోరు కొట్టుకొని ఇక్కడ ఉడతా ఉంటే ఆనాడు వైఎస్ రాజశేఖర మా రాజేందర్ని పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అవమానం చేస్తా ఉంటే ఒక్కలను వీళ్ళు నోరు దర్శనరా అధ్యక్ష రాజీనామాలు చేసామని చెప్పి ఇంకా ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెట్టిన బాబా అధ్యక్ష వీళ్ళు వాస్తవాలు కావా ఇవన్నీ చివరికి అధ్యక్ష రోజు నేను నిల్చున్న స్థానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిల్చొని ఇదే ఈటెల్ రాజేందర్ ఇదే హరీష్ ఇదే తెలు ఎమ్మెల్యేల ముఖం పట్టుకొని తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇయ్య పో ఏం చేసుకుంటావో చేసుకోపో అని అహంకారపూరితంగా మాట్లాడితే టిఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేసినట్టు కానీ పౌరుషం ఉన్నటువంటి ఒక్క కాంగ్రెస్ మంత్రి అన్నాడు రాజీనామా చేయలేదే చేసిందా ఆయన అన్నమాట నిజం కాదా ఇలా అసెంబ్లీ రికార్డులో లేదా ఎందుకు చేయలేదండి రాజీనామా ఈ విధంగా మీరు ప్రవర్తించి మీ మౌనం వల్ల మీ యొక్క చేతగాంతనం వల్ల మీ పదవుల కోసం మీరు ఆత్మనంపుకొని ఆయన ఉన్నారు కాబట్టి తెలంగాణ ఇన్ని గొబాతలకు గురైంది ఇలా విముక్త అయినం కాబట్టి బతిపోయినాం అధ్యక్ష మేము మనవి చేసేది ఏంటంటే అధ్యక్ష అసత్య ఆరోపణలు చేసి అలవిగాని అవినీతి ఆరోపణలు చేసి మేమేదో సాధిస్తామనుకుంటే మీరేం చేయలేరు ఇప్పటికైనా మానుకోండి వాస్తవాలు గమనించి వాస్తవాలను పట్టుకొని పోవాలి మేమేదో రకరకాలుగా కోర్టులకు పోయి ఏంది అధ్యక్ష కోర్టుకు పోయి వీళ్ళు తెచ్చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఇట్ కెన్ బి స్మాల్ స్పీడ్ బ్రేకర్ వేగాన్ని తగ్గిస్తుంది కానీ మొత్తం ప్రాజెక్ట్ ఆపలేరు ఆరు నూరైనా సరే వందకు వంద శాతం మీరు ఎన్ని హల్స్ క్రియేట్ చేసినా సరే ఇలా ప్రజలకు అర్థమైపోయింది మీరే ఆపుతున్నారు ప్రాజెక్టులని ఇంకా కూడా చెప్తాం రేపు బడ్జెట్ సందర్భంలో చెప్తాం ఇరిగేషన్ పద్దెది చెప్తాం మీ బండారం బయట పెడతాం ఉన్నాయి మాదిరి ఇవన్నీ లిస్టులు కూడా ఉన్నాయి ఎవరు ఏ కేసు చేసినారు అన్నీ కూడా ఉన్నాయి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారా ఇరిగేషన్ పద్ధతి సందర్భంలో ఏ కేసు ఏ కోర్టులో వేసిన వేసిన వ్యక్తి ఎవరు అన్నీ కూడా చెప్తారు అవన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం ఇటువంటి చర్యల ద్వారా మేము రాజకీయ లబ్ధి కూడా సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడి నేను తీరు చూస్తే నిజంగా మా అందరికీ కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష